విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నూట యాభై సీట్లతో తరగతుల ప్రారంభానికి అనుమతి ఇవ్వడం ద్వారా జిల్లా ప్రజల చిరకాల వాంఛన ముఖ్యమంత్రి నెరవేర్చారని వైసీపీ జిల్లా అధ్యక్షులు వంచి శ్రీనివాసరావు అన్నారు ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల ఈ ప్రాంత వాసుల కళ మెరుగైన అందించడమేనని అన్నారు టీడీపీ ప్రభుత్వం మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పిన జీవో ఇచ్చి చేతులు ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని అన్నారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం సామాజిక న్యాయం చేస్తామని చెప్పిన విధంగా మహిళలకు యాభై శాతం పదవులు ఇస్తున్నారని తెలియజేశారు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో పద్దెనిమిది మందిలో పద్నాలుగు మంది ఎమ్మెల్సీలు బీసీ ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారని తెలియజేశారు భోగాపుర విమానాశ్రయం నిర్మాణంలో రైతులకు అక్కడి ప్రజలకు ఇవ్వాల్సిన ఆర్ఎన్ఆర్ పునరావాస చర్యలు చేపట్టామని అన్నారు ఎన్నికలు కోడ్ పూర్తయిన వెంటనే ఎయిర్పోర్టు కు శంకుస్థాపన చేస్తామని తెలియజేశారు కడపలో స్టీల్ ప్లాంట్ మరి శంకుస్థాపన చేశారు అలాగే మరి విశాఖపట్నంలో కూడా భారీ పరిశ్రమలు పెట్టుబడులు రాబోతున్నాయి దాన్ని కూడా ఒక మంచి శుభవార్తగా మన అందరం తీసుకుంటూ ఓ పక్క మరి రాబోయే కాలంలో మరి ఇప్పటికే భోగాపుర విమానాశ్రయం సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నాం రైతులందరూ కూడా అనుకూలంగా స్పందిస్తూ దానికి సంబంధించి అన్ని తొలగించుకున్నాం మరి అనేక మంది మరి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ విషయంలో కొంత కొన్ని పత్రికలు లేని ఉన్నట్టుగా చేసినప్పుడు ఈ ప్రభుత్వం చాలా సౌరుదయ్యంతో ప్రతి ఒక్కరికి ఆ రోజు రిహాబిలిటేషన్ చేసిన ఏవైతే హౌసెస్ ఉన్నాయో ఆ గ్రామాల్లో వారు అడిగిన ప్రతి అంశాలని తీసుకొని అవన్నీ పూర్తి చేసి వారందరూ కూడా నూటికి నూరు శాతం సహకరించి వారందరూ కూడా ఇవాళ ఆర్ఎండ్ ఆర్ కోసం వెళ్ళినందుకు ప్రత్యేకంగా ఏదైతే ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ తీసుకున్నా ఏదైతే రిహాబిలిటేషన్ అయినా ఆ కుటుంబాలన్నిటికి కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు రుణపడి ఉంటుంది ముఖ్యంగా ఈ ప్రాంతం వారికి రుణపడి ఉంటుంది ఎందుకంటే వారు ఇంత పెద్ద విమానాశ్రయానికి ఈ ప్రాంతానికి ఆకరించినందుకు మరొకసారి ఆ ప్రాంతంలో రైతులు భూములు త్యాగం చేసిన వారికి ఆ కుటుంబాలు రీహబిలిటేట్ చేసిన కుటుంబాలకు ప్రభుత్వం ఎంత చేసినప్పుడు కూడా వాళ్ళు మంచి దయతో ఈ ప్రాంతం మా వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి వారు చేసినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా మరొకసారి వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే వారందరూ సహకరించడం వల్లే రైతులందరూ సహకరించడం వల్ల ఇవాళ గత ప్రభుత్వాల్లో కేవలం ఉత్తులు శంకుస్థాపన చేశారు ఏ కార్యక్రమాలు చేయలేదు అనుమతులు తేలేదు ఇవాళ పూర్తిగా నూటికి నూరు శాతం అనుమతులన్నీ పూర్తి చేసుకొని రేపు ఎలక్షన్ కోడ్ పూర్తి అయిన గౌరవ ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేసి తప్పకుండా అనుకున్న ఇవాళ విమానాన్ని ఇక్కడ తెప్పించి మరి తద్వారా అనేకమంది ఉపాధి అవకాశాలని ఈ ప్రభుత్వం కల్పించడానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉండాలి ఇవాళ ఇది ఒక నిదర్శన తెలియదు చేసుకుంటూ అనేక రంగాలు ముఖ్యమంత్రి గారి ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో అనేక రంగాలను ప్రాధాన్యత అన్నిటికంటే ప్రాముఖ్యమైన రంగం రంగం ఒక ఒక ప్రతి పిల్లవాడి మీద పెట్టుబడి పెడితే ప్రభుత్వం పిల్లవాడు తయారవ్వాలి విద్యార్థికుడు అవ్వాలి విద్యార్థి అయ్యి ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలని ఒక మంచి ఆలోచనతో ఇవాళ విద్యా రంగానికి ఎన్నడూ లేనంత విధంగా ఇవాళ నాడు నేడు ద్వారా ఇవాళ స్కూళ్ళన్ని ఇవాళ ఆధునీకరిస్తూ ఇవాళ ప్రతి పిల్లవాడు కూడా ప్రభుత్వ పాఠశాలకి చేరాలి ప్రభుత్వ పాఠశాలలో రెండు వేల పద్దెనిమిది గణాంకాలు తీసుకుంటే అరవై శాతం గవర్నమెంట్ అడ్మిషన్ ఉంటే